कड़ी पालक पकौड़ी तैयार चेयडानिकि की कावास पदार्थ चुदाँ। कड़ी पालक पकौड़ी तैयार चेयडानिकि की कावास पदार्थ पालकूर ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పెరుగు రెండు కప్పులు కారం తగినంత ఉప్పు తగినంత పచ్చిమిరపకాయలు మూడు జీలకర్ర ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు తరిగిన ఉల్లిపాయ ఒకటి ఎండుమిరపకాయలు మూడు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ వాము చిటికెడు మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఇంగువ చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రై కి సరిపడా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి రాజుగారు స్టార్ట్ చేద్దామా ఓకేనండి సో మనం పకోడీ అనుకున్నాం కదండి పాలక్ పకోడీ సో డీప్ ఫ్రై చేసాం ఫస్ట్ నూనె వేడి పెట్టేసుకున్నాం సో ఫస్ట్ ఒక బౌల్ లో కడాయి అనుకున్నాం కదా అవును పెరుగు కొద్దిగా శనగపిండి అండి ఓకే ఇది పంజాబీ వంట రాజుగారు పంజాబీ తర్వాత గుజరాత్ రాజస్థాన్ అటువైపు కడీ చేసుకుంటూ ఉంటారు కదండి సో ఉండ లేకుండా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ ఇస్తారా సో ఇది పక్కన పెట్టేసుకుందాం ఓకే ఇంకొక బౌల్లో పాలకూర దీంట్లో శనగపిండి ఓకే కొద్దిగా ధనియాలు తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం సో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా వాము అండి ఓకే సో కొద్దిగా నీళ్ళు పోసేసి మనం పకోడీ పిండి మాదిరి కలిపేసుకోవాలి సో ఉప్పు కారం తగిలిన తర్వాత పాలకూర కూడా కొంచెం నీళ్ళు వదులుతుంది ఓకే కాబట్టి మరీ మెత్త కాకుండా చూసుకొని నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి ఓకే సో గట్టిగా ఉండాలా కొంచెం గట్టిగానే ఉండాలి సో దీంట్లో మనం చిన్న చిన్నగా పకోడీలు మాదిరి వేసేసుకోవాలి సో ఇది వేగుతూ ఉంటే మనం కడి ప్రాసెస్ చేసుకోవచ్చండి సో అది అయ్యేంత లోపు ఇవి కూడా వేగిపోతాయి ఓకే కాబట్టి మనం చేసేటప్పుడు వర్క్ ప్లానింగ్ అనేది అలా చేసుకుంటే బాగుంటుంది ఎలాగో ఇంట్లోని మూడు నాలుగు రెండు స్టవ్లు ఉంటాయి కదా వాటిల్లో అలా ఇటోటి అటోటి పెట్టేసుకుంటే మనకు తక్కువ టైంలో మొత్తం అయిపోతుంది సో కొద్దిమంది అంటే ఇవన్నీ ప్రాసెస్ చూపించే వరకు పకోడీ వేసుకోవాలి కడి చేసుకోవాలి చాలా టైం పడుతుందేమో అన్నట్టుగా వాయిదా వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అని ఓకే సో ఇది అట్లా మార్చేసుకున్నాం పోపు పెట్టేసుకున్నాం అండి కడిగి సో కొద్దిగా నూనె దీంట్లో ఎండుమిరపకాయలు దీంట్లోనే కొద్దిగా ఆవాలు ఓకే అలాగే జీలకర్ర కొద్దిగా మెంతులు అండి మెంతులు ఓకే నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిమంది వేసుకుంటారు కొద్దిమంది వేసుకోరండి సో అది మన మన చాయిస్ ఓకే కొద్దిగా ఇంగువ పకోడీలు కలర్ చేంజ్ అవ్వాలా రాజుగారు అవునండి ఇంకొంచెం వేగాలి మనకు ఓకే సో పోపు రెడీ అయిపోయింది దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం శనగపిండి నీళ్ళు పెరుగు పెరుగు శనగపిండి పెరుగు ఇంకొంచెం వాటర్ ఇస్తారా ఓకే సో శనగపిండి వల్ల మనకు టేస్ట్ అలాగే కొంచెం చిక్కదనం కూడా వస్తుంది ఓకే సో జనరల్గా మనం పులుసులలో బియ్య పిండి అది వేసుకుంటుంటాం కదా కొంచెం చిక్కదనం కోసం చిక్కదనం కోసం ఇక్కడ శనగపిండి వాడతారు కడీలో ఓకే ఎండింగ్లో ఇంకొంచెం మనకు గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి
పకోడీలు వేసిన తర్వాత ఇంకెక్కువ పీల్ చేసుకుంటాం పీల్ చేసుకుంటాం కాబట్టి కొంచెం లూస్ గానే పెట్టుకుంటే బెటర్ మనకి ఓకే సో దీంట్లో కడిగి సరిపడా ఉప్పు కారం కొద్దిగా పసుపు అండి సో ఒకసారి తింపేస్తారా అలాగే పై కిందకి ఒకసారి కలిపేసుకుంటే మనం ఆల్మోస్ట్ అయిపోవచ్చు సో ఇది కూడా కడి మనకు కొంచెం మరుగుతే తీసేసుకోవచ్చుండి ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చుండి సో ముందే వేసుకోకుండా పకోడీలు సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకోవాలా అప్పుడే వేసుకుంటే మనకు ఆ ముక్క అనేది తెలుస్తుంది ముందుగానే ఇక్కడే వేసేసిందంటే మనం సర్వ్ చేసుకునే టైంకి అది దీంట్లో మెత్తగా అయిపోయి మెదిపోతుంది సో ఇంకొంచెం వాటర్ పడుతుందండి ఓకే అలాగే ఈ ప్లేట్లోకి పకోడీ తీసేసుకున్నాం అలాగే సో కడిలోనే కొద్దిగా జీలకర్ర పొడి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం సో ఇది రైస్ లేదా రోటీ పుల్కా ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు మనకు చాలా బాగుంటుంది ఓకే ఓకే సో ఒక మరుగు వచ్చేసింది కదా మనం సర్వ్ చేసేసుకుందాం పకోడీలు కూడా చాలా క్రిస్పీగా బలే వచ్చాయి రాజుగారు ఎస్ అండి ఇది చక్కర స్నాక్స్ లో తినేయచ్చు తినేసేయచ్చు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కర్రీ చేసే వరకు దాంట్లో వేసే వరకు కొన్ని మాయం అయిపోతాయి అవును పైన కొద్దిగా కొత్తిమీర సో కడి పాలక్ పకోడీ రెడీ చూస్తున్నారు కదండి కడి పాలక్ పకోడీ రెడీ అయిపోయింది మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం కడి పాలక్ పకోడీ తయారు చేసే విధానం ఒక బౌల్లో పెరుగు శనగపిండి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి మరొక బౌల్లో పాలకూర ధనియాలు పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం ఉప్పు కారం వాము శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఎన్ని మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంగువా వేసి వేయించాలి దీనిలో శనగపిండి మిశ్రమం ఉప్పు కారం పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి జీలకర్ర పొడి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి ఆపై సర్వింగ్ బౌల్ లో పెరుగు మిశ్రమం పకోడీలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడి పాలక్ పకోడీ రెడీ